ఇంతవరకు చేసిందంటూ ఏం లేదు కదా సార్, అందుకని సీఎం కాలేదుగా. సీఎం కాకపోయినా కూడా ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీలో నుంచి గెలుచున్నారు కదా సార్, వాళ్ళు ఏం చేయలేదు కదా మాకు, అందువల్ల మేము ఆయన ఎంచుకోం సార్. రోజా చెప్తున్నా చంద్రబాబు డబ్బులు ఇట్లేదు అందుకే చేయట్లేదు అంటారు. ఎందుకు సార్ చేయడం లేదు? ఇంతవరకు మా ఊళ్ళో వచ్చి ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూసింది లేదు కదా, చూస్తుంటే మీకు అన్ని అర్థమవుతుంది సార్. రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇల్లు కానీ అన్ని ఇప్పుడు ఇప్పుడు మొత్తం అందరూ ఇచ్చేసుకుంటా ఉన్నారు సార్. అసలు బస్ స్టాండ్ లోపల పోతే అన్నానికి ఎంతమంది బాధపడే వాళ్ళు తెలిసినా సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ వచ్చినాక 5 రూపాయలతో ఎంత తృప్తిగా భోజనం చేస్తున్నారు సార్ జనాలు. అన్నా క్యాంటీన్ ఉందా? ఎక్కడ ఉంది సార్? బస్ స్టాండ్ లో ఉంది సార్. బస్ స్టాండ్ లో ఉందా? కూలి పని చేసే వాళ్ళు చాలా మందికి ఆకలి తీరుస్తుంది సార్. ఇలాంటి మంచి పనులు చాలా చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలి సార్. మీకు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు సార్. డ్వాక్రాలో ఉన్నారు మీరు అందరూ? ఉన్నాం సార్. ఎంత ఇచ్చారు? 10,000 సార్. అది 3 విడతలుగా ఇస్తున్నారు. ఫస్ట్ విడత పడిపోయింది, ఇంకో వారం 10 రోజుల్లో 2వ విడత డబ్బులు కూడా పడి. డబ్బులు ఇవ్వడంట కదా, ఎవరు సార్ చెప్పింది? కంపల్సరీ పడుతుంది. చెక్కులు వేరు ఇచ్చేసినారు కదా సార్, ఆన్లైన్ అయిపోయినప్పుడు. వీళ్ళు చేసేసినాక నేను అది చేస్తాను ఇది చేస్తాను వాగ్దానాలు ఇస్తే ఎందుకు సార్, పనికిరానిది కదా సార్. ఆ చెక్కులు చెల్లవంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లుతున్నాయి కదా సార్, ఇప్పుడు ఇచ్చింది ఒకటి మారకుండా ఉంటే మారదు వాళ్ళు ఇవ్వరు అని చెప్పొచ్చు కదా సార. ఇచ్చింది ఒకటి మారింది, నేను తీసుకున్నాం కదా సార్, అందరూ 3/4 భాగం మంది అందరూ తీసుకుని దాంతో ప్రయోజనం చెందినారు కదా సార్. ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈయన 2,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2,000 చేసినారు, దాన్ని వెంటనే నేను 3,000 ఇస్తాను ముందే ప్రకటించు చెప్పిండొచ్చు కదా. ఈ మాట ఇది చెప్పిన మాట ముందు చెప్పిండొచ్చు కదా. ఆయన 2,000 ఇస్తానన్నాడు, చంద్రబాబు 2,000 ఇస్తానన్నాడు. అట్లా కాదు సార్, ఈయన చెప్పిన తర్వాతే వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాతే చెప్పారు? అవును, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతే వాళ్ళు చెప్పినారు, ముందే చెప్పలేదు. ఈ మాటలు ముందే చెప్పుంటే అప్పుడు పర్వాలేదు చెప్తా ఉన్నారు అని అనుకోండి అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ చేయడంటారు? చేయరు సార్? ఇప్పుడు అన్న అమరావతి వెళ్ళారు మీరు? లేదు సార్. అమరావతిలో ఎలా దొరుకుతుంది తెలుసా మీకు? సార్ టీవీలు పాకరు సార్, నేను ఎల్లా ముచ్చిరుకుతాంగ అన్న నాకు పాకరు సార్. చూసారా టీవీలో అమరావతి? పాత సార్. ఎట్లా ఉంది? సూపర్ సార్. అయినా గ్రాఫిక్స్ అంట కదా, అదిలా సొమ్మ సార్. చేసేదాన్ని సార్ ఏదో నిజంగా టీవీ నైన్లు మాట ఇలా వరకు నిజంగా. ఇప్పుడు మీరు వచ్చింది కూడా నిజాలు బయట పెట్టడానికే కదా సార్, అయితే వాళ్ళు మీరు చెప్పేదంతా నిజమే కదా సార్? మేము చెప్పాం, మేమే చెప్పలేదు. టీవీ రోజు సొమ్మ పట్టుమటాం సార్, ఏది నిజం ఏది పోయి ఉండదు అని చెప్పాం సార్ టీవీ నైన్ల. తెలుస్తుంది టీవీ నైన్ కూడా అంత అబద్ధం చెప్తున్నారు కదా. న్యూస్ ఛానల్ అన్ని అబద్ధాలు ఉండవు కదా, ఏదైనా ఒకటనే నిజం ఉంటుంది కదా సార్. అన్ని ఛానల్స్ లో సాక్షి టీవీలు అన్ని చెప్తారు ఉంటారు కదా. సాక్షి టీవీలో వచ్చేది సగానికి సగం వాళ్ళ న్యూస్ తో వస్తుంది సార్. పొలిటికల్ న్యూస్ మామూలు అన్ని అందరి గురించి సరి సమానంగా చెప్పరు, వాళ్ళ గురించి మాత్రం గొప్పగా చెప్పుకోవడానికి సాక్షి న్యూస్. మిగతా ఛానల్స్ అన్ని చంద్రబాబు పెట్టాడంట కదా. అన్ని అంటే ఇప్పుడు మొత్తం ఉండేదంతా వాళ్ళదే అని చెప్పే అంత అట్లాగా లేదు కదా సార్, ఏదో కొద్దిగా గొప్ప ఉంటుంది అని మొత్తం వాళ్ళపైనే చెప్పే దానికి లేదు కదా. మొత్తం చంద్రబాబు నాయుడుకి ఓటేస్తా ఉంటారు. అవును సార్. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయను అంటారు. పవన్ కళ్యాణ్ కూడా వేయరు. రేపు జగన్మోహన్ రెడ్డి ఓటు 10,000 ఇస్తానంటే వేయం సార్. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ డబ్బులు పెట్టుకొని 2 రోజులు సార్ బతికేస్తాం మేము. 1 రూపాయలు ఇస్తే బతకొచ్చు కదా. ఉన్నంత రోజులు అందరికి బతికేదానికి ఇవ్వలేరు కదా సార్. మంచి కార్యాలు చేసేదానికి ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు వస్తారంట, అలాంటి గొప్ప వాళ్ళే సార్ చంద్రబాబు నాయుడు గారు. మేము ఆయన్ని ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు చెందిరుగా మరుపు ఇంగ్ పోట్టు కాబట్టి ఇంగ్ పోడని నాకు మరుపు సైడ్ చుట్టు కాబట్టి పోడమని చెప్పి పోడం నాగా. నాకు ఎప్పుడుమే నాకు ఇది వెళ్ళి నాకు జగన్ నాకు ఓటు పోటందే కదా, ఇది వెళ్ళి కూడా నాకు విపరీతం పోటందే చంద్రబాబు నాయుడుకి తా నెరే చెందిరుగు దగ్గర గుర్తులే. అందుకు మీరు అంతా తెలుగుదేశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటు ఏమంటారు? అట్లంతా లేదు సార్, నేను పక్కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదాన్ని, పెళ్ళైన తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చినాను. నేను పుట్టి పెరిగిందంతా అదేదో సినిమాలో చెప్పుకుంటారు కదా బ్లడ్ అని, అలాంటి బ్లడ్ సార్ మొన్న మాది. మేము ఇంతవరకు చేసుకున్నదంటూ మాకేం లేదు సార్. నేను పెళ్ళై వచ్చినాక మేము ఎన్నో సాధించుకున్నాము, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, స్టాండప్ ఇండియా లోన్ శాంక్షన్ అయ్యింది, మాకు ఫస్ట్ కొన్ని డబ్బులు వచ్చింది, గ్రూప్ తరఫున గ్యాస్ సిలిండర్ వచ్చింది, అలాంటివి చాలా మంచి కార్యాలు చేసుకున్నాను, తెలుసుకున్నాను కాబట్టి నేను దానికే ఓటేస్తాను. సీఎం గారు ఆయనే రావాలి, చంద్రబాబు నాయుడు గారే రావాలా, ఇక్కడ బాణాన్నకే సీట్ ఇవ్వాలా.